కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన పెంగ్విన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. ఈ సినిమా టీజర్ ను జూన్ 8న విడుదల చేయనున్నారు. ఈ టీజర్ ను నలుగురు స్టార్ హీరోయిన్లు లాంచ్ చేయబోతున్నారు. మహానటి సినిమాతో ఆల్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పెంగ్విన్ లాక్డౌన్ కారణంగా ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన పెంగ్విన్ జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ను జూన్ 8న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తమిళం తెలుగు భాషలో ఒకేసారి రూపొందించారు, మలయాళంలోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ 3 టీజర్లు ఒకేసారి విడుదల చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లు తాప్సీ పన్ను, సమంత, మంజు వారియర్, త్రిష పెంగ్విన్ టీజర్ ని జూన్ 8న తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా విడుదల చేస్తున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. సమంత తెలుగు టీజర్ను, త్రిష తమిళ టీజర్ను, మంజు వారియర్ మలయాళ టీజర్ను లాంచ్ చేయనున్నారు. వీటన్నిటినీ తాప్సీ కూడా ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే పేట దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమాను సమకూరుస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. కార్తికేయన్ సంతానం కాల్ రామన్, ఎస్ సోమజేగర్, కళ్యాణ్ సుబ్రహ్మణ్యన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. ఈ వేసవికి పెంగ్విన్ విడుదల కావాల్సి ఉంది, కానీ లాక్డౌన్ కారణంగా కుదరలేదు. అందుకే ఇప్పుడు నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు. వరుస పెట్టి సినిమాలను అంగీకరిస్తున్నారు. వీటిలో 3 లేడీ ఓరియంటెడ్ సినిమాలు కావడం విశేషం. పెంగ్విన్ సినిమాను ఇప్పుడు విడుదల చేయబోతుంది. ఈ సినిమాతో పాటు మహేష్ కోనేరు నిర్మిస్తున్న మిస్ ఇండియా, నగేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలను కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇవి కాకుండా హీరోయిన్ గాను ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆర్జీవి క్లైమాక్స్ ఓ దుమ్ము దులుపుతోంది. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూసేయండి.